వాలంటీర్లకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేతులెత్తి వందనం చెప్తున్నాం. ఇప్పుడు మీ అందరికి మరీ మరీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మా అందరి తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలా మందికి ఉన్న వాళ్ళు మాకు నేరుగా పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు, అసలు పరిచయం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఇంచుమించి రోజు ఇక్కడ 376 మంది వాలంటీర్లు రావాలి ఇక్కడికి. ఇంచుమించి 90% అటెండ్ అయ్యారని చెప్తున్నాను. వాలంటీర్ అంటే ఇవాళ ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలకమైన భాగస్వామి. ప్రభుత్వ పనితీరులో వ్యవస్థలో అత్యంత కీలక భూమిక పోషిస్తారు వాళ్ళు. ఈ దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా వాలంటీర్ వ్యవస్థని అధ్యయనం చేసి ఇలాంటి వ్యవస్థని మేము నెలకొల్పగలుగుతామా, నెలకొల్పితే నిర్వహించగలుగుతామా అని ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కలిగించిన వాళ్ళు వాలంటీర్స్. ముఖ్యమంత్రి గారు గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి కేబినెట్ లోనే ఆ రోజు నేను కూడా మంత్రిగా ఉన్నా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తున్నాం, 50 ఏళ్లకి ఒక ప్రతినిధిని నియమిస్తాం ప్రభుత్వం తరఫున అంటే మేమందరం ఆశ్చర్యపోయాం. ఇంచుమించు 2,80,000 మంది నియమించాం. వాళ్ళకి వేతనం ఇవ్వాలి, ఇంతమందిని చూడడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ కావాలి, వీళ్ళందరినీ నడిపించే ఒక గొప్ప శక్తి ఉండాలి. ఎంత సాధ్యమని మేము భావించాం. కానీ సత్సంకల్పానికి ఎప్పుడు విజయం తోడవుతుంది, భగవంతుని ఆశీస్సులు ఉంటాయనడానికి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థే కారణం. నేను చూస్తే అర్థమవుతుంది. గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పరిపాలన అంటే ఇది, పాలన ప్రజల చెంతకి గుమ్మం దగ్గరికి తీసుకెళ్లడం, వాకిట్లోకి ప్రజా సేవల్ని తీసుకెళ్ళడం అంటే ఇది అని నిరూపించే నాయకుడు ఎవరన్నా ఈ దేశం మొత్తం మీద ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది చోటన చేశారు, హేళనంగా మాట్లాడారు, కించపరిచారు. మీరు ఇంటింటికి సేవలు అందించడానికి వెళ్తే మీ ముందే సూటిపోటిగా వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు మీరు తట్టుకున్నారు. కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది ఈ వ్యవస్థ బలమేంటో ఈ దేశానికి. కన్న కొడుకులు కన్న కూతుళ్ళు కట్టుకున్న భర్తో భార్య కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితుల్లో ఇంటికెళ్ళి మేమున్నాం ఈ ప్రభుత్వం తరఫున అని మీరు అందించిన సర్వీస్ ఏదైతే ఉందో మీ జీవిత కాలంలో మీరు సాధించిన ఒక గొప్ప విజయంగా మీరు నమోదు చేసుకోవాలి. చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఒక బ్యాంక్ క్యాషియర్ రోజు 1,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా కూడా అందులో 1 రూపాయి అతనిది కాదు, ఏ సంతృప్తి రాదు. ఒక బస్ కండక్టర్ సాయంత్రం డ్యూటీ తీయేటప్పటికి బ్యాగ్ నిండా డబ్బులు తీసుకుని వెళ్తారు, కానీ 1 రూపాయి అతనిది కాదు, అతనికి సంతోషం ఉండదు. కానీ ఇవాళ మీరు ఏదైతే ఒక కలెక్షన్ చేసుకుంటా ఉన్నారో, ఒక ప్రేమని అభిమానాన్ని మీరు పోగు చేసుకుంటా ఉన్నారో, అది మాత్రం జీవితకాలం మీకు ఒక గొప్ప జ్ఞాపకంగా ఉండిపోతుందని నేను భావిస్తా ఉన్నాను. చాలా మంది నేను అడిగితా వెళ్ళినప్పుడు గడప గడప వెళ్ళినప్పుడు ఏం చదువుకున్నారంటే పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బిఎడ్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అంతకు మించి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి ప్రభుత్వం ఇచ్చే ఈ కొద్దిపాటి వేతనంతో మీరు నిజంగా పని చేయగలుగుతారా? ఏది వేతనం కోసం డబ్బుల కోసం అయితే, కానీ ప్రేమతో సేవ అందించాలని ఒక గొప్ప తత్వంతో మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఇంత గొప్పగా పనిచేస్తున్నారని మేము భావిస్తున్నాము. ఇంత గొప్పగా మీరు సేవలు అందించగలుగుతూ ఉన్నారు, దీన్ని దేంతో నేను కొరవలేదు. కానీ ముఖ్యమంత్రి గారు మీ వెనకాల ఉన్నారు, మీ కష్టాన్ని మీ ప్రతిభని గుర్తించారు కాబట్టి ప్రతి సంవత్సరం మీకు ప్రభుత్వం తరఫున ఒక సన్మానం చేసి 100 మందిని
టెక్నికల్ గా వాళ్ళు అందించిన సేవల బట్టి సేవా వజ్రాన్ని సేవా రత్నాన్ని సేవా మిత్రాన్ని ప్రకటించి మళ్ళీ కొంత మీకు ఒక గిఫ్ట్ కూడా నగదు రూపంలో ఇస్తా ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు నిన్న కూడా మాకు మన రావణి పేటలో చేరినప్పుడు ఒక ఆమె చెప్పింది, నేను చదువుకున్న నా తల్లిదండ్రులు పెళ్లి చేశారు, అయ్యో నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, నేను 10 మందిలో ఏమీ చేయలేకపోతున్నాను, వంటగదికి పరిమితం అయిపోతాను అనుకున్నప్పుడు ఈ వాలంటీర్ వచ్చింది, ఈ వాలంటీర్ వల్ల నాకు గౌరవం వచ్చింది మా ఊర్లో అని చెప్పిన ఒక కన్న కూతురులాగా నన్ను చూస్తున్నారు మా ఇంట్లో మా అమ్మ మొత్తం నాకున్న మా క్లస్టర్ లో అని చెప్పింది. చాలా సంతృప్తిగా ఉందని చెప్పింది. తెల్లవారకు ముందే పెన్షన్ పట్టుకుని వెళ్తే ఆ వృద్ధుల కళ్ళల్లో ఆనందాన్ని మేము చూసినప్పుడు కలిగే సంతృప్తి వెలకట్టలేంది అని చెప్పింది. ఇప్పుడు కూడా గంగా భవానీ గారు మాట్లాడారు, అర్జున్ గారు మాట్లాడారు, సీతా మహాలక్ష్మి గారు మాట్లాడారు, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కోసం ఎలాంటి పైరవి చేయక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కోసం ఎవరి చేతులు తప్పపక్కర్లేదని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం ఎవరు అంటే మీ వాలంటీర్లే. ఇంతకుముందు ఏముండేది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక పథకం కావాలి, ఒక పెన్షన్ కావాలి, ఒక రేషన్ కార్డు కావాలి, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలి, ఏ జన్మభూమి కంపెనీ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అభ్యర్థించి తిరిగితే కాళ్ళు అరిగిపోయేలాగా, అది వస్తుందో లేదో తెలియదు, వస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు, ఎన్నిసార్లు తిరిగితే పెన్షన్ వస్తుందో తెలియదు. ఈ రోజు లబ్ధిదారులు దొరికే వరకు రివర్స్ మీరు తిరుగుతా ఉన్నారు ఆమె కోసం. ఇంతకుముందు లబ్ధిదారులు తిరిగేవాడు, ఇప్పుడు మీ టార్గెట్ పూర్తి చేసుకోండి. రివర్స్ లో మీరు వెళ్ళి అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నా నేను వస్తాను, హాస్పిటల్ లో ఉన్నావా, నువ్వు బిల్లో ఉన్నావా, నువ్వు ఎక్కడన్నా కూర్చున్నావా చెప్పు, ఏ అగ్ని మీద కూర్చున్నా నేను వచ్చేస్తానని చెప్పి పరిస్థితి తీసుకొచ్చాను. అంతేనా, నిజేనా? నాకు ప్రతిరోజు నెల మొదటి రోజున ఒక మెసేజ్ వస్తుంది, 1వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ రాష్ట్రంలో 67% పెన్షన్ పంపిణీ చేశారు, మధ్యాహ్నం 1 గంటకి 85% అయిపోయింది, సాయంత్రానికి 99% అయిపోయింది అన్న మెసేజ్ వస్తూ ఉంటున్నాం. చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే ఒక సర్వీస్ ఒక రోజులో దాదాపు 1900 కోట్ల రూపాయలు పెన్షన్స్ ని మీరు పరిగణిస్తా ఉన్నారు ఈ రాష్ట్రం. మీకు విషయం చెప్తా, 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పెన్షన్ల విలువ ఎంతో తెలుసా, మొత్తం ఎంతో తెలుసా మీకు, 1,10,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రంలో 38 లక్షల పైచిలుకు పెన్షన్లు ఇస్తే, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ రోజున 65 లక్షల రూపాయల పెన్షన్ 65 లక్షల లబ్ధిదారులకి మంది లబ్ధిదారులకి పెన్షన్లు ఇస్తాం. నేరుగా పట్టుకెళ్ళి ఇది ఒకటే కాదు, ఏ పెన్షన్లు ఇవ్వడం ఒకటేనా వాలంటీర్లు చేసే పని, అసలు చివరికి ఇంట్లో మందులు లేకపోతే కూడా మీరే గుర్తొస్తారు, కూరగాయలు లేకపోతే కూడా మీరే గుర్తుకొచ్చే పరిస్థితి వచ్చింది. మేము వెళ్తుంటే చెప్తున్నారు ఈ పెన్షన్ ఎవరు ఇస్తున్నారమ్మా, మా సుజాత ఇస్తుంది, నీకు అమ్మఒడి వచ్చిందా, అవును మా రమాదేవి వచ్చి చెప్పింది అమ్మఒడి వచ్చిందని, అంటే మమేకం అయిపోయారు. 70% మహిళలే ఉన్నారు ఇవాళ వాలంటీర్లో. అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. అబ్బాయిలు పనిచేయలేదు అని చెప్పట్లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళకి కోపం వస్తుంది, మనం పనిచేస్తున్నాం కానీ మనకన్నా బెటర్ గా బాధ్యతలు, ఎందుకంటే మనకి వేరే పనులు ఉంటాయి, వేరే ఉద్యోగాలు ఉంటాయి, వేరే వ్యాపకాలు ఉంటాయి, ఇవేమీ లేకపోతే మనకు కొన్ని సలహాలు ఉంటాయి, మనకి ఏముండవు. కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం ఇవాళ. కొంతమంది సేవా వజ్రాలు సేవా రత్నాన్ని పొందొచ్చు, కానీ నాకు తెలిసి ప్రతి ఒక్కరూ ఒక వజ్రమే వాలంటీర్, ప్రతి ఒక్కరూ ఒక వజ్రమే.
ఎక్కడ చోట అక్కడ ఒకటి అలా కొద్దిగా బతికించేవాళ్ళు. రేపు చూద్దామని వాయిదా వేసేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. అమ్మ దేవుడి మీద భోజనం పెట్టి రమ్మంటే బతికించి ఫోన్ చూసుకుని పట్టుకుని తర్వాత తిందాలని బతికిస్తూ కూడా ఉంటారు కదా. ఇది అంతే అంతే తప్పించమని తప్పు పట్ట. కానీ ఒక బాధ్యత తీసుకుంటే ఎంత ఓపికగా చేయాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మిగతా ఎంప్లాయీస్ అని నేను చెప్తున్నాను. మీతో పాటు సచివాలయం ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 135,000 మంది ఉద్యోగాలు 35,000 మందికి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు సింగిల్ స్ట్రోక్ లో 3 నెలల్లో సెలక్షన్ కమిటీ పెట్టి ఎలాంటి పైరవీకి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఒకే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి దమ్మున ముఖ్యమంత్రి ఈ దేశంలో గతంలో ఎక్కడ లేరు. ఇప్పుడు ఇంకా పెద్దపక్క రాష్ట్రంలో లేరు కూడా. ఒక్క జగన్ గారికే సాధ్యం 135,000. కొంతమంది అన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి వాడి కంపెనీ ఉద్యోగాలు ఏ అని బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి కొంత మోసం చేస్తే జగన్ వస్తే జాబ్ ఇస్తానని చెప్పకుండానే 3 నెలల లోపే జాబ్ ఇచ్చిన నాయకుడు ఎవరన్నా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్ గా పక్కింట్లో బాగుంటే పొరుగు పచ్చగా ఉంటే కళ్ళలో నింపు పోసుకుంటారని ఒక సామెత ఉంది కదా ఉందా. కాబట్టి మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి నిప్పులు పోసుకుని బ్యాచ్ ఒకటి ఉంటుంది అక్కడ పోసుకొని ఉంటే ఆ నాన్నే కాలిపోయిన ఉంటాం ఇబ్బంది లేదు అంగరే మనకండి. ఇప్పుడు ఇంత ముందు గంగాభవని గాని సీతామహాలక్ష్మి గారు కానీ అర్జున్ గాని మాట్లాడినప్పుడు చెప్పారు దానికి ఎక్స్టెన్షన్ గా నేను చెప్తున్నా ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు కొడుతున్నారు. ఈ వాలంటీర్లు ఏంటని వ్యవస్థలే హేళనగా చేసిన మా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు దమ్ముంటే ఈ వాలంటీర్ వ్యవస్థను మేము వస్తే తీసేస్తామని చెప్పానని చూద్దాం చెప్పాను. మన ప్రజల ఆదరాత్మకాలు చూడకున్న ఒక పెద్ద వ్యవస్థగా వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఉంది. ఇందులో సందేహం లేదు. మళ్ళీ జగన్ గారు అధికారంలోకి 2024లో వచ్చిన తర్వాత తప్పకుండా ఈ వ్యవస్థలు ఇంకా మెరుగ్గా కొనసాగుతాయని ఈ వేదిక నుంచి నేను చెప్తున్నా. ఇదే కాదు మీలో ఉన్న విద్యావంతులకి మంచి జరుగుతుంది. మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వేదిక పైన నాయకులు వేదిక పైకి రాలేని నాయకులు కానీ నేను కానీ మేమందరం మీ వెనకాల ఉంటాం మీకు అండగా ఉంటామని ఒక శాసనసభ్యుడిగా ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నా. మీరేం భయపడక్కర్లే ఎందుకంటే మీకు తప్పు చేయట్లేదు. మీరేం సిగ్గుపడక్కర్లే ఎందుకంటే మీరు తప్పు పని చేయట్లే. ధైర్యంగా ఉండండి దమ్ముతో ఉండండి. చాలా మంది ఇంత ముందు ప్రభుత్వాలు చెప్పే ఇతనికి ఆ పథకం ఇవ్వాలంటే ఇతను ఏ పార్టీ చూడమని కానీ మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా పార్టీ చూడవు కులం చూడవు మతం చూడవు నువ్వు ఏ ప్రాంతమో చూడవు నువ్వు ఏ కండవా వేసుకున్నావో చూడవు నీకు అర్హత ఉంటే పథకాలు ఇస్తామని. అదే విధంగా ఇవాళ కార్యక్రమాలు అమలవుతా ఉన్నాయి. 32,000 ఇళ్ల పట్టాలు ఈ నియోజకవర్గంలో ఇస్తా ఉన్నామంటే అన్ని పార్టీలలో ఉన్నాం దానికో అమ్మఒడి ఇస్తా ఉన్నామంటే బడికి వెళ్ళిన ప్రతి పిల్లోడికి ప్రతి విద్యార్థి తల్లులకి ఇస్తున్నారు తప్ప పార్టీలో కార్యకర్తలకు ఇవ్వట్లేదు. అది చేయూత అవ్వచ్చు ఆశ అవ్వచ్చు రైతు భరోసా అవ్వచ్చు వాహన మిత్ర అవ్వచ్చు నేత నేస్తం అవ్వచ్చు కాపు నేస్తం అవ్వచ్చు ఈబీసీ నేస్తం అవ్వచ్చు దాదాపు 32 పథకాలు ఇవాళ పారదర్శకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది మా మార్క్ ఇది మా సంక్షేమం
అని ఈ ప్రభుత్వంలో ఉన్న మీ దగ్గర నుంచి మాలాగా ప్రతి ఒక్కరూ గట్టిగా నిలబడి చెప్పగలుగుతాం. ఇంకా వేరే ఇంత ముందు ప్రభుత్వాలు నడిపిన వాళ్ళు కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ మేము ఇది చేసామని నిరూపించమని చెప్పమని మీరేమిచ్చారు అంటే వాళ్ళు తీసేసిన పథకాల గురించి తీసేసిన లబ్ధిదారుల సంఖ్య గురించి చెప్పగలుగుతారు కానీ ఒక రేషన్ కార్డు కావాలంటే మీ ఇంటి పక్కన చనిపోవాలి ఒక పెన్షన్ కావాలంటే మీ ఊర్లో ఒకటి చనిపోవాలనే పరిస్థితుల నుంచి మీకు అర్హత ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ వార్డుకి చెప్పండి తీసుకొచ్చి ఇస్తారనే పద్ధతిలో ఇవాళ భారతదేశంగా నడుస్తున్న పరిస్థితి వచ్చినప్పుడు దేనికోసం మనం చేసే పనిలో దమ్ము ఉన్నప్పుడు నికాల్సిగా పనిచేస్తున్నప్పుడు దేనికోసం మనం వెనకడుగు వేయాలి ఇది సంతృప్తి నేను ముందే చెప్పినట్టుగా ఈ సేవల్ని సంతృప్తితో పంచగలుగుతాం ఈ సేవల్ని మనం పొందే ఆనందంతో కొనగలుగుతాం తప్ప వేరే దేంతోని కొనలేదు మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే మా పార్టీ నాయకులు కార్యకర్తల కన్నా మీరే ఇవాళ ప్రజల్లో వారి అవసరాలు తీర్చే ఒక శక్తిగా మీరు ఉన్నారు ఎందుకంటే ఆ బలాన్ని మీకు ఇచ్చారు సీఎం గారు ఒక సర్పంచ్ని కలవక్కర్లేదు ఒక ఎమ్మెల్యేని కలవక్కర్లేదు ఒక వాలంటీర్ని కలిస్తే పని అవుతుంది ఒక సచివాలయంలో ఉన్న ఒక ఎంప్లాయీని కలిస్తే పని అవుతుంది అనే విధానాన్ని తీసుకొచ్చారు ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ ఆపర్చునిటీని అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ దగ్గర ఉన్న 50 కుటుంబాలో 60 కుటుంబాల సంక్షేమాన్ని ఒక మీ బాధ్యతగా చేయండి తప్పకుండా జీవితంలో ముందే చెప్పినట్టుగా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేనేం సాధించాను జీవితంలో అంటే నేను వాలంటీర్గా ఉన్నప్పుడు ఇదిగో ఇంతమందికి ఇంత గొప్పగా సేవలు అందించాననే సంతృప్తి మీకు మిగులుతుంది మీ పిల్లలకు వారి పిల్లలకు కథలుగా చెప్పుకునే అవకాశం దక్కుతుందని చెప్తున్నాను ముందే చెప్పినట్టుగా మీకోసం ఎనీ టైం ఒక ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటాను నేను ఎప్పుడైనా సరే మీకు ఏ అవసరం వచ్చినా సరే చెప్పండి మీకోసం నిలబడతాం గడప గడపకు వచ్చినప్పుడు చాలా మంది బ్రహ్మాండంగా మీ అందరి పనితీరు చూసాం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మీ మాకు మీకు ఇవి ఇచ్చేమో చెప్పడానికి వెళితే వాళ్ళు చెప్పినవి రెండే బాబు జగన్ గారు ఈ పథకాలు ఇస్తున్నారు సంతోషం మా వాలంటీర్ బాగా పనిచేస్తాం మీ సంతోషం అని ప్రతి ఇంటి దగ్గర 90% చెప్పారు దానికన్నా ఇంకా గొప్ప సర్టిఫికెట్ మీకు ఏం కావాలి అందుకే మీరు చెప్పినట్టుగా ప్రతి వాలంటీరు ఒక వంచనమే సేవా వంచనమే మీకోసం మేము చాలా స్ట్రాంగ్ గా మీతో పాటు నడుస్తామని చెప్పి చెబుతూ మళ్ళీ వీలైన వాళ్ళ కలుసుకుందాం ఇప్పుడే సీతమ్మరాజు గారు అనమాట చెప్తున్నారు మా ఇంద్రపాలెం వాలంటీర్లు చాలా మంచివాళ్ళండి అంటే వాళ్ళు మంచివాళ్ళు అంటే పెద్ద చెడ్డవాళ్ళని కాదు అందరూ నేను చెప్పినట్టుగా ఎక్స్ట్రాడినరీగా సర్వీసెస్ అందిస్తున్నారు మీకు మరొకసారి శిరస్సు వంచి వందనం చెప్తూ మీతో పాటు మన సచివాలయం స్టాఫ్ కానీ పంచాయతీలో ఉన్న సెక్రటరీలు వారి సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు చేస్తున్న టీం వర్క్ కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ మీరు కోఆర్డినేషన్ చేసుకోండి వీరికి ఉన్న ప్రజాప్రతినిధులే కాదు ఇక్కడ రాలేకపోయిన ప్రజాప్రతినిధులతో ఇక్కడ రాలేకపోయిన నాయకులతో మీరు కోఆర్డినేషన్ చేసుకోండి తప్పకుండా మా పూర్తి సహకారం మీకు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ